ఏ రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ వేనోళ్ళ కొనియాడబడుతూ తెలంగాణ పతకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూడొస్తా ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి మాకు మీ పతకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పారని ఏదో పేపర్లో చూశాను ఆయన అన్నారా నేను కూడా కోరుకునేది అదే మనందరం రెండు రాష్ట్రాలు కలిపేయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్నాం మేము ముందు నుంచి అదే అంటున్నాం ఇప్పటికి అదే చెప్తున్నాం ఎస్ కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం తీర్మానం చేసేయండి రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్డ్ స్టేట్గా ఉండిపోదాం మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే ఉంది ఒకటే పార్టీ అదే పార్టీ ఇక్కడ నడపచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు 2013లో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి నాశనం చేయబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు ఇవాళ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.